हाय फ्रेंड्स, ईरोज़ मीक नेनु वेजिटेबल कुर्मा एला चेयालो चूपिस्तानु। दीनिकी मनकी कावाल्सिन इंग्रीडियंट्स चूपिस्तानु। फ्रेंड्स चूडंडी, अन्नी वेरैटी वेजिटेबल्स। मेन मनकी बीन्स चूडंडी, बीन्स, कैप्सिकम, कैबेज, क्यारेट, ई नालुगु मनं वेसुकोवच्चु। फ्रेंड्स मिगता वेजिटेबल्स कन्ना ई नालुगु मेन उंडाली। ओक पेद्द उल्लिपाय చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను, ఒక మూడు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ముక్కలు చేసుకున్నానండి. ఇలాగా ఉప్పు, పసుపు, కారం, ఇది గరం మసాలా, మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ గరం మసాలా లేకపోయినా లవంగ చెక్క యాలక కొంచెం కొంచెం కచ్చా పచ్చ దంచుకొని వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది పూరీల్లో కానీ చపాతీల్లో కానీ లేదంటే ఫ్రైడ్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకోండి. దీని ప్రొసీజర్ మనం ఎలా చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు చూడండి నేను ఎలా కోసుకున్నాను. చూసారా, బీన్స్ చిన్న చిన్న ముక్కలు, క్యాప్సికమ్ కూడా. ఇది క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కుర్మాలో. ఇలాగే చిన్న ముక్కలు కోసుకోండి. ఈ క్యాబేజ్ కూడా ఇలాగే చిన్న ముక్కలు, అన్నీ చిన్న చిన్న ముక్కలు. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా సేమ్, అన్నీ ఒకటే సైజు ముక్కలు కోసుకోండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ చూడండి, నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను, అంతే, ఎక్కువ అవసరం లేదండి. ఒకవేళ మీది నాన్ స్టిక్ కాకపోతే ఇంకొంచెం వేసుకోవాల్సి వస్తుంది. నాన్ స్టిక్ అయితే కొంచెమే చాలు. ఫ్రెండ్స్ దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఫస్ట్ మనము ఈ మీడియం సైజ్ ఉల్లిపాయ కోసుకున్నాం కదా, అది 3 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. నూనె కొంచెం వేడయ్యాక వేసుకోండి. ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది. ఆల్ వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా హెల్దీ ఫుడ్. పిల్లలు మామూలుగా సపరేట్గా మనం క్యాబేజ్ కూర, బీన్స్ కూర చేస్తే తినరు కదా, సో అలాంటప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి పలావ్లాగా కూడా చేస్తారు. ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి అలాగే మనం కుర్మాలాగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. సో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాను నేను, కొంచెం మంట తగ్గించి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఎప్పుడూ మాడిపోకూడదు. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం కరివేపాకు ఉంది కదా, కరివేపాకు. ఎప్పుడు కరివేపాకు మీరు పీసెస్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు దాని ఫ్లేవరు చాలా బాగా వెళ్తుంది కర్రీలోకి. కరివేపాకు ఫ్లేవర్ చాలా మంచిది, ప్లస్ మనకి తినడానికి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్ చూసారా, ఇలాగ వేగుతున్నాయి కదా. మీరు ఇలాగా కొంచెం ఓపిక్గా హెల్దీ ఫుడ్ చేసుకుంటే మనకి డాక్టర్ కానీ మెడిసిన్స్తో కానీ పని ఉండదు. తప్పకుండా మీరు హెల్దీ ఫుడ్ తినండి ఫ్రెండ్స్. చాలామంది వంట చేయటం కష్టం అనుకుంటారు, కష్టం ఏం లేదు ఫ్రెండ్స్. మీరు సింపుల్గా అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను దీంట్లో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఒక స్పూనే ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు, మసాలాలు ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ ఒక స్పూన్. ఇప్పుడు మనం గరం మసాలా వేసినా కూడా ఓన్లీ ఒక స్పూనే వేస్తాము, సరిపోతుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ వేయగానే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్. చూసారా, ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో అన్ని వెజిటబుల్స్, క్యాప్సికమ్, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అన్నీ ఈక్వల్గా, అన్నీ ఈ కప్పుతోటి ఈక్వల్గా తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు, కానీ ఇది వెజిటబుల్ కర్రీ కాబట్టి అన్నీ ఈక్వల్గా ఉంటే చాలా బాగుంటుంది.
फ्रेंड्स चूडंडी नेनु इंदाक बंगाळदुंप चूपिंचलेदु मीकु नेनु कप्पु बंगाळदुंप कूडा वेस्तुन्नानु पोटाटो सो इवन्नी मनं मंचिगा कलिपेसुकोवालि इप्पुडु ఇలా కలిపేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక టీ స్పూను కారం ఆల్రెడీ మనం కొంచెం ఇంకొక హాఫ్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ చిన్న టీ స్పూన్ కాబట్టి ఇది మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనకి ఎక్కువ కారం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపడినంత వేసుకోండి ఉప్పు కూడా సుమారుగా ఒక టీ స్పూన్ పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా కలిపేసి మనము సిమ్లో పెడదాము ఈ వెజిటబుల్స్లో మనకి కొంచెం తేమ ఉంటుంది కాబట్టి వాటర్ వస్తుంది కాబట్టి వీటిలోంచి కొంచెం మనం ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఇది ఉడకపెడదాము తర్వాత వాటర్ వేయాలో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఇది కొంచెం ఉడకగానే మనం చూడండి ఒక చిన్న సైజు టమాటా అండి ఇది కూడా చిన్న ముక్కలు కోసాను ఇది కూడా వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటది కాబట్టి ఇది బాగా చూడండి అలాగా వాటర్ వచ్చేసింది మనం వాటర్ వేయక్కర్లేదు ఫ్రెండ్స్ దీంట్లో చాలా బాగా ఉడికిపోతాయి తొందరగానే ఉడికిపోతాయి ఈ వెజిటబుల్స్ పొటాటో కూడా చాలా తొందరగా ఉడికిపోతది సో ఈ ఒక్క టమాటా వేయటం వలన మనకి ఆ పులుపుదనం కూడా వస్తుంది టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకొక 5 మినిట్స్ ఉడకపెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయ్యింది మూత తీసి చూద్దాము చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో అన్నీ ఉడికిపోయినాయండి మనకి అసలు టమాటా అయితే ఎక్కడ కనబడతలే చూసారా సో ఇలాగ ఉడికాక మనం దీంట్లోకి కొంచెం పెరిగేద్దాం ఫ్రెండ్స్ కొంచెం పెరిగేస్తున్నాను ఇది ఒక హాఫ్ కప్పు లేదంటే కొంచెం తక్కువ వేసినా కూడా పర్లేదు చూడండి కుర్మాల్లోకి ఎప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్లేమ్ కూడా హైలో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం కలిసాక మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లోకి కానీ లేకపోతే పలావ్లాగా చేసుకుంటాం కదా దాంట్లోకి కానీ పూరీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను బాగా కలపండి కలిపేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాము కొంచెం మంట తగ్గించి ఒక 2 మినిట్స్ ఉన్నాక అయిపోతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు నేను ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది నేను ఆపేస్తున్నాను మిగతా కొత్తిమీర కూడా నేను గార్నిష్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఎంత చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్